Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు చంద్రబాబు అలా ఇప్పుడు జగన్ ఇలా వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న 23 నియోజకవర్గాలను కూడా వచ్చే ఎన్నికల్లో గెలుచుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. అంటే వైసీపీ గెలిచిన 151, జనసేన గెలిచిన 1, టీడీపీ విజయం సాధించిన 23 కలిపి మొత్తం 175 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం జగన్ గట్టి ఫౌండేషన్నే వేస్తున్నారు. టార్గెట్ రీచ్ అవ్వడం జగన్కు అసాధ్యమవుతుందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే అందుకు ప్రయత్నాలను మాత్రం గట్టిగానే చేస్తున్నారు. టీడీపీ గెలిచిన సీట్లలో కూడా వైసీపీనే గెలవాలంటే ఏం చెయ్యాలి? 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు వ్యవహరించినట్లుగా వ్యవహరించకూడదని జగన్ అనుకుంటున్నారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేది లేదని చంద్రబాబు బహిరంగంగానే చెప్పారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబును పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి కలిసి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. అయితే రోడ్డు షోలో మాట్లాడిన చంద్రబాబు ప్రతిపక్షాలు గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసేది లేదని స్పష్టంగా ప్రకటించారు. ఎక్కడ పర్యటించినా చంద్రబాబు ఇలాగే మాట్లాడినందుకు తర్వాత ఎన్నికల్లో ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక్కడే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులా కాకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీకి మొన్ననే 65 కోట్లు మంజూరు చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కింజారపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటి వరకు 1024 కోట్లు విడుదల చేశారు. ఇక ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గానికి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 1081 కోట్లు వ్యయం చేసింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో 3.5 ఏళ్లలో 946 కోట్లు ఖర్చు చేసింది. ఇదే పద్ధతిలో టీడీపీ గెలిచిన సీట్ల విషయాలలో విపక్ష చూపకుండా వీలైనన్ని నిధులను ఖర్చు చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం కాబట్టి మనకి 175కి 175 సీట్లు ఎందుకు రావంటూ జగన్ పదే పదే ప్రశ్నిస్తున్నారు. మరి గెలుస్తారా అన్నది వేచి చూడాలి.